హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆధార్ కార్డుకి అడ్రస్ ఎలా చేంజ్ చేయాలి, ప్రాపర్గా అడ్రస్ ఎలా చేంజ్ చేయాలో ఫుల్ క్లియర్గా అయితే చెప్తాను. ఒకవేళ మీకు కానీ తెలియపోతే కనుక ఖచ్చితంగా వీడియో అయితే చూడండి కంపల్సరీగా. జస్ట్ 50 రూపీస్తో అయిపోద్ది. మీరు ఆధార్ వెబ్సైట్కి లాగిన్ అవ్వండి చాలు, మామూలు యూఐడిఐ అనే అఫీషియల్ వెబ్సైట్కి. ఇక్కడ మీరు ఏ ఆప్షన్ని క్లిక్ చేసినా పర్వాలేదు, లేదా డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేసినా పర్వాలేదు. లేదు అంటే మీరు ఇక్కడ నెక్స్ట్ కొట్టుకుంటూకి వెళ్తే మీకు మై ఆధార్ .uidi.gov.in అని చూపిస్తుంది. రెండు ఆప్షన్స్ ఒకటే సైట్కి అయితే చూపిస్తుంది, సెల్ఫ్ అప్డేట్ పోర్టల్కి అయితే. ఇక్కడ నేను డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు రీడైరెక్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడ మీకు థంబ్ సింబల్ ఉంది కదా లాగిన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అడగడం జరుగుతుంది, క్యాప్చర్ అడుగుతుంది, ఓటీపీ, మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా మీకు తెలుసు, ఎందుకంటే బ్యాక్ అండ్ వీడియోస్ ఆల్రెడీ నేమ్ చేంజ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రతి వీడియోస్ మనం చేసాము, డౌన్లోడ్ ఆధార్ చేసాము, సో ఫింగర్ ప్రింట్ లాక్ అవన్నీ చేసాము. సేమ్ ప్రొసీజర్ కాబట్టి సేమ్గా చేయండి, అక్కడ వరకు అయితే చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో అక్కడ నుండి అయితే వర్క్ అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా మీరు లాగిన్ అయితే డిస్ప్లే అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మీకు సర్వీసెస్, ప్రతి సర్వీసెస్ అయితే మీకు ఇక్కడ ఇలా షో చేయడం జరుగుతుంది. డౌన్లోడ్ ఆధార్ అని పీవీసీ కార్డ్ ఆర్డర్ చేసుకోవచ్చు మీరు జస్ట్ 50 రూపీస్, అది కూడా నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ చేంజెస్ అక్కడ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ లింక్ ప్రజెంట్ అయితే లేదు. ఇక్కడ ఫింగర్ ప్రింట్ లాక్ చేసుకోవచ్చు. ఇలా అథెంటికేషన్ హిస్టరీ మీరు చేసుకున్న అప్డేట్ హిస్టరీ, ఆఫ్లైన్ కేవైసీ ప్రజెంట్ అవ్వట్లేదు చూపిస్తున్నా సరే. ఇక్కడ ఏంటంటే హెచ్ఓఎఫ్ ద్వారా, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ద్వారా మీ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు, అదే ఆధార్ అప్డేట్ అన్నమాట. ఇక్కడ థర్డ్ ఆప్షన్ నేమ్ అండ్ జెండర్ చేంజెస్ దగ్గర క్లిక్ చేసి అప్డేట్ ఆధార్ ఆన్లైన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ సెకండ్ ఆప్షన్ గురించి తర్వాత అయితే మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక 1 to 5 స్టెప్స్ అయితే కనిపిస్తుంది, ఏం చేయాలి ఏంటి అనేది. క్లియర్గా టిప్స్ అయితే ఇచ్చాడు, ఒక 9 టిప్స్ వరకు ఉన్నాయి, అవి కొంచెం మీరు చదువుకుంటే చాలు. ఇంకా ప్రొసెస్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అవైలబిలిటీ కనిపిస్తుంది, నేమ్ ఎన్నిసార్లు చేంజ్, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు, జెండరు, అడ్రస్ ఎన్నిసార్లు మీకు చేయాలి. ఒకవేళ అవి దాటితే లిమిట్ క్రాస్ వస్తూ ఉంటుంది కదా, అలా అన్నమాట. మీరు అడ్రస్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. నార్మల్గా ఇక్కడ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి, బట్ అవ్వట్లేదు ప్రజెంట్. ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో ఇంకా ఫర్దర్ ప్రాసెస్లో చెప్తాను. అడ్రస్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అయ్యాక ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాయి, ఇక్కడ కేర్ ఆఫ్ అని చూపిస్తుంది. చేంజెస్ ఎవరైతే చేశారో ప్రతి ఒక్కరికి కేర్ ఆఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, కేర్ ఆఫ్ అయితే. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అలానే మనం టైప్ చేసేటప్పుడు కేర్ ఆఫ్ అని టైప్ చేయకూడదు, జస్ట్ నేమ్ అయితే అలా వెళ్ళిపోవాలన్నమాట. ఫాదర్ నేమ్ ఏమైతే ఉందో ఆ ఫాదర్ నేమ్ అలా టైప్ చేయాలి. ఇన్ కేస్ అక్కడ తెలుగులో మీకు పడకపోతే, అక్కడ టైప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో పడి తెలుగులో నేమ్ ఒకలా పడుతుంది, అప్పుడు ఏం చేయాలంటే గూగుల్ ఇన్పుట్స్లోకి వెళ్ళిపోయేసి, లేదంటే తెలుగు ఎక్కడైనా నోట్ప్యాడ్లోకి వెళ్ళిపోయేసి మీరు అక్కడ ఏం చేయాలంటే ఇంగ్లీష్ టు తెలుగు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క పేరు, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఉంది సురేష్ అని టైప్ చేసామనుకో, సో సావత్ అనేది వేరేలా పడితే మీకు కావాల్సిన విధంగా వచ్చిన తర్వాత దాన్ని జస్ట్ కంట్రోల్ సీతో కాపీ చేసుకొని కంట్రోల్ వీతో పేస్ట్ చేసుకోవచ్చు, కంట్రోల్ ఎక్స్తో కూడా అదే కట్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ పేస్ట్ అయితే చేసుకోండి, కంట్రోల్ వీతో కానీ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ న్యూమరిక్స్ కూడా పడదు. సో అలాంటప్పుడు పక్కన ఉన్న కీబోర్డ్ ఆప్షన్ తీసుకొని మీరు ఏం చేయాలంటే అక్కడ ఆ కీబోర్డ్లో ఉన్న ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరైతే అక్కడ గూగుల్ ఇన్పుట్ సహాయంతో మీరు తెలుగు ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేనిది చేంజెస్ అయితే అవ్వదు. ప్రాపర్గా డాక్యుమెంట్స్ అయితే ఉండేలా చూసుకోండి. అవి ఏ డాక్యుమెంట్స్ అనేది కింద చూపిస్తానన్నమాట. సో కస్టమర్ది అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే నేను క్లియర్ చూపిస్తున్నాను మీకు, ఎటువంటి హైడ్ చేయకుండా, ఎందుకంటే మీకు డీటెయిల్గా క్లియర్గా మైండ్లో ఉండిపోవాలి ఓకే ఇంత సింపులా అనేది. లేదు అంటే కానీ మీరే ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంది. కొంచెం బ్లర్ చేసినా సరే, బ్లర్ ఎందుకు చేశారు అనేసి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ బ్లర్ చేసినా మీరు ఒప్పుకోవట్లేదు. అందుకోసం రిస్క్ అయితే తీసుకున్నాను. దయచేసి వీడియో నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు, షేర్ చేయకపోయినా పర్లేదు ఒక లైక్ చేయండి చాలు. సో మీరు నెట్ సెంటర్కి వెళ్ళి గంటలు గంటలు వెయిట్ చేసే బదులు ఈ విధంగా మీ దగ్గర ప్రూఫ్ ఉండే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మీకు మీ పిన్ కోడ్ కొట్టగానే మీ న్యూ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోద్ది, కొత్త డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. మీరు మళ్ళీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని
అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా మొత్తం చెక్ చేసుకొని రీచెక్ చేసుకొని ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ లేదా డీజీ లాకర్ అనమాట. మ్యాక్సిమం డీజీ లాకర్ అనేది ప్రజెంట్ తక్కువ మంది వాడుతున్నారు. ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ మీదకి వెళ్తే మీకు అలాట్మెంట్ ఆఫ్ అకౌంట్ సంబంధించింది ఉంటుంది, అలాట్మెంట్ లెటర్ ఒకటి ఉంటుంది. మ్యాక్సిమం అది ఉండదు, చాలామందికి ఉండదు అనమాట. బ్యాంక్ అకౌంట్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ స్టేట్మెంట్ ఉంటే సరిపోద్ది, లేదా డిజబిలిటీ ఉన్న వాళ్ళు అయితే ఆ సదరం సర్టిఫికెట్ ఉన్నా సరిపోతుంది. పర్సన్ విత్ డిజబిలిటీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్, గవర్నమెంట్ ఐడి ఏమైనా ఉంటే చాలు, డొమిషియల్ సర్టిఫికేట్ కావచ్చు, ఇండియన్ పాస్పోర్ట్ కావచ్చు, లేదంటే కిసాన్ ఫోటోగ్రాఫ్ ఎవరైనా కిసాన్ పాస్బుక్ ఉంటే వాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే సరిపోద్ది, లేదంటే లైఫ్ మర్చెంట్ మెడికల్ సర్టిఫికెట్, ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ఇంటి పన్ను కానీ, లేదంటే రేషన్ కార్డు కానీ, ఎస్టీ ఎస్సీ ఓబీసీ సపరేట్ సర్టిఫికేట్ ఉంటే ఓకే, తర్వాత స్టాండర్డ్ సర్టిఫికేట్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఉన్నా సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఎంపీ ఎమ్మెల్యే చేత చేయించినా పర్వాలేదు, స్టాండర్డ్ సర్టిఫికేట్ తహసీల్దార్ కానీ, గెజిట్ ఆఫీసర్ కానీ, గ్రూప్ ఏ ఆఫీసర్తో ఉన్నా పర్వాలేదు, వ్యాలిడ్ టర్మ్ అయినటువంటి వీసా ఉన్నా పర్వాలేదు, లేదు అంటే కొంచెం రికగ్నైజేషన్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్. తర్వాత లాస్ట్కి వచ్చేస్తే ఓటర్ ఐడి కావచ్చు, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు. నేను ఓటర్ ఐడి అయితే కస్టమర్ది సబ్మిట్ చేస్తున్నా. ఓటర్ ఐడి సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే మనకు ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. ఓకే క్లిక్ చేయాలి, రీచెక్ చేసుకొని కంటిన్యూ టు అప్లోడ్ కొడితే సరిపోద్ది అనమాట. ఓటర్ ఐడికి మొబైల్ లింక్ అయి ఉండాలి, ఆ ప్రొసీజర్ వీడియోస్ కూడా నేను చూపిస్తాను. మొబైల్ నెంబర్ లింక్ అయితే చాలు. ఓటర్ ఐడి చేంజెస్ చేసేటప్పుడు జస్ట్ ఆధార్ ఉంటే సరిపోద్ది, న్యూ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు, మీరు పాత జిల్లాలో ఉన్న ఆధార్ పెట్టుకుంటే సరిపోద్ది ప్రూఫ్ కింద, ఎటువంటి కొత్తది పెట్టాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం లేకపోతే సర్టిఫికేట్ గెజిటెడ్ ఆఫీసర్ది పెట్టించండి సరిపోతుంది అనమాట. ఇక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అడ్రస్ చేంజ్ కానీ, నెక్స్ట్ ఏ ప్రూఫ్ ఉండాలి ఏంటి అనేది మీరు ఆధార్ అప్డేట్ లెటర్ హెడ్ అని టైప్ చేస్తే మీకు చూపిస్తుంది అనమాట. ఆధార్ లెటర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు ఏ విధంగా ఉండాలి, ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ యాక్సెప్టబుల్ అనమాట, ఏ సర్టిఫికెట్ ఎవరికి, ఏ ఏజ్ వాళ్ళు ఎవరికి అనేది ఇక్కడైతే చూపిస్తుంది క్లియర్ కట్గా. ఇండియన్ పాస్పోర్ట్ అయితే ప్రతిదానికైతే వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ కొన్ని కొన్ని పాన్ కార్డ్ అయితే రిమైనింగ్ వాటికి వర్తిస్తుంది, నేమ్ అలాంటి వాటికి, అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, నేమ్ ఫాదర్ నేమ్ అలాంటి వాటికి. ఇక్కడ ఏంటంటే ఇది సెల్ఫ్ డిక్లరేషన్, హెచ్ఓఎఫ్ ద్వారా చేసినప్పుడు అది, ఇది మెయిన్ అండి సర్టిఫికేట్ ఫర్ ఆధార్ అప్డేషన్ అనమాట. ఈ ఫామ్ కానీ మీరు ఫిల్ చేసి గెజిట్ ఆఫీసర్ ద్వారా చేసుకున్నట్లయితే మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, ఎంఆర్ఓ గారి సిగ్నేచర్ పెట్టించుకున్నా పర్వాలేదు. ఎలా ఫిల్ చేయాలనేది కూడా కింద అయితే ఇచ్చారు, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫోటో ఉంటుంది, స్టాంప్ వేయించాలి, వాళ్ళు గెజిట్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, క్లియర్గా చెక్ చేయించుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ అయితే చూసుకోవచ్చు, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ చూసుకొని సో ఆ ప్రూఫ్ అయితే పెట్టేసుకొని మీరు కంటిన్యూ టు సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో కంటిన్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ టు అప్లోడ్ చేసుకొని మీ యొక్క ఓటర్ ఐడి సబ్మిట్ చేసుకొని నెక్స్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత అగ్రీడ్ మీద క్లిక్ చేయాలి, మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో, ఎగ్జిస్టింగ్ డేటా తర్వాత న్యూ డేటా చూపిస్తుంది, కంటిన్యూ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ రేజర్ పే కానీ లేదంటే పేయూబిజ్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు పేమెంట్ ఆప్షన్ కింద. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 50 రూపీస్ అయితే అవుతుంది, అదే మీరు బయటికి వెళ్ళినట్లయితే 100 to 150 ఛార్జ్ చేస్తారు, అది బేస్ ఆన్ వాళ్ళ సర్వీస్ ఛార్జ్ అండి, వాళ్ళు టైం స్పెండ్ చేసి మనకంత ఛార్జ్ చేస్తారు. సో ఇన్ కేస్ మీకు నచ్చితే చేసుకోండి, లేదు అంటే మీరే ఇలా మొబైల్లో చేసుకోవచ్చు, పీసీలో ల్యాప్టాప్లో చేసుకోవచ్చు. పేమెంట్ అయిపోయిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అయితే వస్తుంది, ఒకవేళ అది మిస్ అయినట్లయితే మీరు డాష్బోర్డ్లోకి ఉన్నట్లయితే మీ యొక్క వెరిఫికేషన్ డాష్బోర్డ్లో చూపిస్తుంది అనమాట, మీరు అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తాను, ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూపించాను, బట్ ఏంటంటే మళ్ళీ క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ మీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంది, అప్డేట్ రిక్వెస్ట్ డీటెయిల్స్ ఇది, తర్వాత న్యూ డేటా ఉందన్నమాట. ఈ రెండు కంపేర్ చేసుకోండి, మళ్ళీ ఏమైనా మిస్టేక్ చేశారంటే అడ్రస్ చేంజ్ అయితే పర్వాలేదు, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే చేసుకోవచ్చు, అలానే ఒకసారి 6 మంత్కి ఒకసారి అలా చేసుకోవచ్చు, కంటిన్యూట్గా అయితే అవ్వదు. సో ఆ విధంగా చూసుకోండి అనమాట, మీ యొక్క అడ్రస్ చేంజ్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ప్రొసీడ్ అయితే అయిపోవాల్సి ఉంటుంది. ఇలా మీ ఆధార్లో ఉన్నటువంటి డేటా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్ స్లిప్ జాగ్రత్తగా ఉంచుకోండి, ఎందుకంటే ఈ ఎస్ఆర్ఎన్ నెంబర్ కాపీ చేసుకొని స్టేటస్ అయితే ఎలా చూడాలో చూపిస్తా. మళ్ళీ మీరు యుఐడిఏఐ
స్టేటస్ చెక్ అనుకుంటున్నా పర్వాలేదు, ఆధార్ స్టేటస్ చెక్ అనుకుంటున్నా పర్వాలేదు. ఇక్కడ చెక్ ఆధార్ స్టేటస్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఎన్రోల్మెంట్ ఐడి లేదా ఎస్ఆర్ఎన్ నంబర్ కనిపిస్తుంది. నార్మల్గా మనం వెబ్సైట్ వస్తే ఇక్కడ చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ కూడా ఉంటుంది. ఏదేమైనా ఒకటే లింక్, ఇక్కడ ఎస్ఆర్ఎన్ నంబర్ ఇచ్చేసుకోండి. మీరు నార్మల్ సెల్ఫ్ అప్డేట్ కాబట్టి ఎస్ఆర్ఎన్ చూపిస్తుంది. నార్మల్ మీరు బయటికి వెళ్ళినట్లయితే మీకు ఇంకోలా కనిపిస్తుంది అన్నమాట. అది మీకు వెరీ ఇంపార్టెంట్ అనమాట, యూఆర్ఎన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడే చేసాం కాబట్టి మనకు చూపించట్లేదు. ఒక 5 to 10 మినిట్స్ ఆగిన తర్వాత చేసినట్లయితే మనకు క్లియర్ కట్గా ఆ ఎస్ఆర్ఎన్ నెంబర్కి వెరిఫికేషన్ అవుతుంది అనేసి మనకైతే చూపించడం జరుగుతుంది. యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ రిసీవ్డ్, అవర్ బ్యాక్ ఎండ్ ఆపరేటర్స్ వాజ్ చెకింగ్ అని కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అది ఇప్పుడే ఇచ్చాము, కొంచెం సర్వర్ ఇష్యూగా ఉందైతే. సో ఇది ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేనైతే క్లియర్ చేస్తాను. థ్యాంక్.